బుల్లెట్ ఫ్యామిలీ ప్రతిసారి వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ముఖ్యంగా వీరిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ అన్ని ఇన్ని కాదు వీరి వ్యక్తిగత జీవితాన్ని సినీ జీవితాన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు అలాగే తాజాగా మంచ లక్ష్మికి విభేదాలు ఏర్పడ్డాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయం క్లారిటీ ఇచ్చేసింది తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా లైక్ తీసుకుంటూ ఉంటుంది మంచు లక్ష్మి అలాగే ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడమే కాకుండా అడిగిన వారికి తనదైన రీతిలో సమాధానం చెబుతూ వస్తుంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఈమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది మంచు ఫ్యామిలీపై ప్రతినిత్యం ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉంటాయని తెలిసిందే ఈ కామెంట్స్ పై ఆమె ఆసక్తికరంగా స్పందించారు తాను మాట్లాడే విధానంపై చాలామంది విమర్శలు చేస్తుంటారని వాటిని తాను పట్టించుకోనని చెప్పారు అలాగే తనను నిత్యం విమర్శించే వాళ్ళు తనలా ఉండరని అందుకే తనను విమర్శిస్తుంటారని అన్నారు ఇలాంటి వాళ్ళని తాను పట్టించుకోనని చెప్పారు ఇంకా ఇలాంటివి చాలా జరగవచ్చు వాటిని పట్టించుకుంటూ పోతే భూమి మీద బ్రతకడం చాలా కష్టమన్నారు అలాగే ఈ భూమి మీద మనిషిగా పుట్టడమే చాలా గొప్ప విషయం ఈ పుట్టుకని వేస్ట్ చేసుకోకుండా ఏదైనా సాధించాలి అందుకే మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటానని అన్నారు అందుకే దీనికోసం తన నటనను ఎన్నుకున్నట్టు తెలిపారు తన ఆలోచనలకు అనుగుణంగానే నటిగా విభిన్నమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పారు విష్ణు ఎక్కువగా కుటుంబం పిల్లలు వర్క్ పైనే ఫోకస్ చేస్తాడని అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోవడం వల్లనే తాము ఇదివరకట్లా కలవలేకపోతున్నామంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది మంచు లక్ష్మి అలాగే మనోజ్ తన తరచుగా కలుస్తామని ఎక్కువ టైం ఎంజాయ్ చేస్తామని అన్నారు ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ తెలుగు